మిగిలిపోయినాయమ్మా, చెప్పినాంలేమ్మా, చేస్తారులేమ్మా, బాగున్నావునా? చెప్పనా, నీకు రావాలి కదా. ఏమన్నారు? పింఛన్ వస్తుంది కార్డు డివైడ్ అయిపోయింది, పెన్షన్ అప్పుడైంది, ఐడి నెంబర్ వచ్చింది, డబ్బులు శాంక్షన్ అయిపోయినాయి, లిస్ట్ కూడా వచ్చింది మన వచ్చినప్పుడు కొత్త పెన్షన్ అక్కడికి రమ్మని చెప్పి మళ్ళీ పెన్షన్ ఇవ్వకుండా ఆపేసాం. అది ఎందుకు వెల్ఫేర్ ఎక్కడ ఎనవలూరు పనులు ఈయన అర్జీ ఇచ్చాను, మీరు వాళ్ళ అమ్మకి పెన్షన్ వస్తుందా? వాళ్ళ అమ్మ ఉందా? మరి ఇంకేమి డివైడ్ అయి ఉండొచ్చు, కానీ అదంతా కుటుంబం కిందికి లెక్క సార్, అందుకు నిలబెట్టి ఉంటారు. డబ్బులు డబ్బులు వచ్చినాయా? వచ్చినా కానీ ఆపేసినారు సార్. ఫస్ట్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చింది సార్ పేరు. మరి డబ్బులు ఎట్లా వచ్చినాయి? రాలేదు సార్, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చింది సార్. ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చింది, పేరు వచ్చి ఉండొచ్చు, తర్వాత డబ్బులు డిస్పర్స్ కాలే. డిస్పర్స్ కాలే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసినారు కుటుంబంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అందరు విడిపోతున్నారు కదా, ఫ్యామిలీ అంతా విడిపోతుంటే ముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేసుకోవాలి. అట్లా తీసేసుకుంటేనే వస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేపిల్లా, అది లేదు ఇప్పుడు ఆప్షన్, వచ్చినప్పుడు తీసేపి. చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము డివైడ్ అయిపోయినాం కదా, మాకు రాలేదు కదా, కుటుంబాన్ని ఒకటిగా చూస్తాం మేము. ఐడి నెంబర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, ఇలా తర్వాత మాకు ఒకే వాలంటీర్ చేసుకోలేక చెప్పేద్దామా. ఏం పెద్దమ్మా ఇది? ఎందుకు? ఇద్దరు ఒకటే కార్డులో ఉన్నారు. భర్త అందువల్ల రెండు విడో పెన్షన్ అంటే ఆమె ఇద్దరు, ఆమెకు గొంతు లేదా? హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టినావా? హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టినావా? హ్యాండిక్యాప్డ్ పెన్షన్ పెట్టు, అప్పుడు ఈమెకి వస్తుంది, ఆమెకు వస్తుంది. సన్నా వికలాంగుల పెన్షన్ పెట్టి గణేష్. అంతా మీరు మీరు రంపులే, ఏం నీళ్ళు ఎక్కువైనాయా మీకు? చెప్పునా, బాగున్నారా? బాగున్నారు సార్. మనం ఈ నాడ పిల్లలు భూమి సాగులో ఉన్నాం సార్. మేము 2 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చేసి ముదిగి భయం ముందు ఇంతకుముందు ఆరే పనిచేసి అయినా వాళ్ళ తగ్గర పేరు మీద ఆన్లైన్ చేశాను సార్. రాఘవా, ఏంది ఇదంతా? ఇంతకుముందు ఆరే ఎవరు? సురేష్ బాబు ఉన్నాడంట, వీళ్ళ సొంత భూమి సాగులో ఉన్నారు, వాళ్ళ అత్త మీద చేర్చుకున్నాడంట. అది ఇది ఒకటే కదా? క్యాన్సిల్ చేసి చేస్తాం, అడి పంపించండి క్యాన్సిల్. సోలార్ 6 ఎకరాలు భూమి ఇచ్చిన, దాని పక్కన 40 సెంట్లు ముందే పట్టా ఉంది. 80 సెంట్లు ఉండే, 80 సెంట్లు ఏ రోజులు ఆక్రమించుకున్నారు సార్? అది మాది సర్వే చేయమన్నాం కదా. ఏ సర్వేరో, ఏం చెప్పు అన్నది? 40 సెంట్లు వేరే అతను చేసి పెట్టి తిరిగేసి పక్కన నాకు కదా భూమి, నా పక్కన నాకు పట్ట 40 సెంట్లే కదా ఉండేది. వేరే సాగు చేసుకుంటారు సార్, అది నాది. ఆయన ఆయన పట్టాకు వచ్చింది అంటారు సార్? ఆయనకి నీకేముంది హక్కు దాంట్లో? నేను ముందు అనుభవించుకుంటాను. అనుభవించుకుంటాడు అతను ఎట్లా సాగు చేయించిన సాగు అంటే నాకు పట్ట వచ్చిందంటే పట్ట ఏం లేని కాడా? ఏది చూపిమా? లేదా పట్ట? నేను చేసి పెట్టి పోయినా. నీకేముంది నా హక్కుంది? హక్కు అంటే అంతా నాదే సార్ భూమి. అది నేను ముందు అంటే ఎలా అంటున్నా, హక్కు నీకు ఎలా వచ్చింది అంటున్నా? పట్ట ఫారం నాది 40 సెంట్లకే కదా, దాని పక్కన మళ్ళీ 40 సెంట్లు ఇడిపించిన. ఇతను అనుభవంలో ఉన్నాడంటే అతను ఎందుకు సాగు చేస్తాడు? ఎట్లా దౌర్జన్యం? ఏం మాట్లాడతారు? యా ప్రపంచంలో ఉన్నాము? అదే కదా సార్. ఏ ఊరు అతంది? ఈ ఊరే. ఎవరు? రామన్న, సుందర రామన్న.
ఎవరో చూడు వాళ్ళకన్నా ఉండాలి అధికారం ఏదో ఒకటన్నా ఉండాలి కదా వాళ్ళ ఉన్నది చూడు మరి వాళ్ళ సేద్యం చేసుకుంటా అంటే వాళ్ళకే పోతుంది కదా నా ఎంజాయ్మెంట్ లో సేమ్ చేయలే సార్ ఇంకా చేయలేదు నువ్వు సేద్యం చేస్తానంటే సమస్య రాదు దావి లేకుండా ముగి చేసినారు ఎట్లా పోయింది పెన్షన్ వస్తుంది పెద్దమ్మా మీ మీ వాళ్ళకు ఎవరు వాలంటీర్ సదరన్ అప్లై చేసింటారు హాస్పిటల్ పోయి సర్టిఫికేట్ తేవాల 40% పేగు ఉంటే అప్పుడు రెండో పెన్షన్ వస్తుంది సరేనా వస్తారు వాళ్ళు నువ్వు సాగులో ఉన్నావు అంటే వాళ్ళని రానికూడదు నీదే ఉండాలా నువ్వు పంట పెట్టుకుండా ఏనా ఏమో బాగున్నావా ఇతదే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు బాగా చదివిపించారు సన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.